బాబా షాదుల్ల చరితాన్ని కనరే అమ్మలాలో ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా బాబా షాదుల్ల చరితాన్ని కనరే అమ్మలాలో ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా పెద్ద గుట్ట మీద పేరైన దేవుడు షాదుల్ల ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా సీమలోన తెలంగాణ మందు నల్గొండ జిల్లా బారి గ్రామంలోన ముస్లిము కుల మూల పుణ్య దంపతులు ముస్లిము కుల మూల పుణ్య దంపతులు తెలుగు సీమలోన తెలంగాణ మందు నల్గొండ జిల్లా బారి గ్రామంలోన ముస్లిము కుల మూల పుణ్య దంపతులు ముస్లిము కుల మూల పుణ్య దంపతులు మోతీబీ బడే సాయిబు కూడా ఉండేది ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా ఎంతో మంచి మనసు ఉన్న దంపతులు అమ్మలాలో ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా బాబా షాదుల్ల చరితాన్ని కనరే అమ్మలాలో ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా పెద్ద గుట్ట మీద పేరైన దేవుడు షాదుల్ల ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా ఎంతో దండివాడు బడమీయ ఉండే దయగల్లవాడు క్షమగల్లవాడు ఎండకు ఉన్నల్ల నీడ కుదిస్తుండు ఎండకు ఉన్నల్ల నీడ కుదిస్తుండు ఎంతో దండివాడు బడమీయ ఉండే దయగల్లవాడు క్షమగల్లవాడు ఎండకు ఉన్నల్ల నీడ కుదిస్తుండు ఎండకు ఉన్నల్ల నీడ కుదిస్తుండు దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు అమ్మలాలో ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా పుట్ట చూసి భోజనాలు పెడుతుండే రాజు ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా బాబా షాదుల్ల చరితాన్ని కనరే అమ్మలాలో ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా పెద్ద గుట్ట మీద పేరైన దేవుడు షాదుల్ల ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా భూములు ఉండేను జాగలు ఉండేను ఎన్ని ఉన్నా గాని ఏమి లాభము ఎన్ని ఉన్నా గాని ఏమి లాభము బంగారం ఉన్నది భాగ్యం ఉన్నది భూములు ఉండేను జాగలు ఉండేను ఎన్ని ఉన్నా గాని ఏమి లాభము ఎన్ని ఉన్నా గాని ఏమి లాభము పిల్లలు లేక బాధపడుతుండే ఆరాదు ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా ఒకనాటి దినమందు ఆమోతీబి అమ్మలాలో భర్త చెంతకి వచ్చి ఏమంట ఉందే దేవదేవా ఏమంట చెప్పుదునయ్యా నాదా ప్రాణేశ నేనెందు వదునయ్యా నాదా ప్రాణేశ ఎన్ని ఉన్నా ఏమి లాభము నాదా ప్రాణేశ పిల్లలు కలగకపోయిరయ్యా నాదా ప్రాణేశ ఏమంట చెప్పుదునయ్యా నాదా ప్రాణేశ నేనెందు వదునయ్యా నాదా ప్రాణేశ బాలలు లేని వాళ్ళ ఇల్లు బర్లా కొట్టమంటారు స్వామి ఎన్నో మొక్కులు మొక్కినగా
నీ పిల్లలు మనకు కలగనలేదు మక్క మసీదు యాత్రలు కూడా మనము చేసి వద్దామయ్యా నా మాటను నువ్వు మన్నించయ్యా నాదా నా మాటలు కాదనకయ్యా నువ్వు నాదా ఏమంటా చెప్పుదునయ్యా నాదా ప్రాణేశ ఇగ నేనెందు అరే మోతీబీ, కైకు ఫికర్ కర్రేగా, నీవు చెప్పునట్టుగానే మక్కా మదీనా అన్ని పుణ్య దర్గాలు తిరిగి వద్దాం. అవసరమున్నంత ధనము తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు, కాలినడకన ఇంటి నుండి బయలుదేరి బయలెల్లుతున్నారు. మసీదుల్లా ప్రార్థనలే చేస్తూ ఎన్నెన్నో దర్గాలు దర్శించుచున్నారు, ఎన్నెన్నో దర్గాలు దర్శించుతున్నారు. పిల్లల కోసమైతే ఆదంపతులు చూడు, తిరుగరాని దేశాలు తిరుగుతనే ఉండ్రు, తిరుగరాని దేశాలు తిరుగుతనే ఉండ్రు. తిరిగి తిరిగి దంపతులు నల్లగొండ జిల్లాకైతే తన ఊరు బారి గ్రామం చేరా వస్తావుండ్రు, తన ఊరు బారి గ్రామం చేరా వస్తావుండ్రు. దాన ధర్మాలు ఎన్నో చేస్తనే ఉన్నారు. కొన్ని రోజులు గడిసిపోతనే ఉన్నాయి, కొన్ని రోజులు గడిసిపోతనే ఉన్నాయి. కొన్ని దినాల తరువాత చూడమ్ము, కొన్ని దినాల తరువాత చూడమ్ము. భగవంతుడేమో కళ్ళ గూడ చూతనే ఉన్నాడు, ఒడిగడతనే ఉన్నాడు. భగవంతుడేమో కళ్ళ గూడ చూస్తూనే ఉన్నాడు, ఒడిగడతనే ఉన్నాడు. నా ధర్మాలు చేసుకుంటుండగా ఒకనాటి కాలాన ఏమి జరుగుతుంది, దేవుడు మెచ్చి పలమొడి గడుతుండు. మోతీ బీబీ కూడా గర్భం దాల్చింది, మోతీ బీబీ కూడా గర్భం దాల్చింది, మోతీ బీబీ కూడా గర్భం దాల్చింది. మోతీ బీబీని బాడే సాయబు చూసి సంబర పడుతుండు, సంతోష పడుతుండు. లేక లేక సంతు కలుగుతున్నదని బాడే సాయబు మురిసిపోతా ఉండే, బాడే సాయబు మురిసిపోతా ఉండే, బాడే సాయబు మురిసిపోతా ఉండే. ఇంతింత తొమ్మిది గడియాలు నిండే మోతీ బీబీకి తల్లి, మోతీ బీబీకి నెలలు నిండి నాయమ్మో. సక్కాని గడియల్ల బాలుడు కూడా పుడతానే ఉన్నాడు, జన్మించుతున్నాడు ఆ అందాల బాలుడు. సక్కాని గడియల్ల బాలుడు చూడు, పడిసెటి పొద్దోలే వెలిగేటి దివ్వోలే, పున్నమి వెన్నెల పూసిన తంగేడు బాలుడు కూడా వెలిగిపోతున్నాడు, బాలుడు కూడా వెలిగిపోతున్నాడు, బాలుడు కూడా వెలిగిపోతున్నాడు. అబ్బబ్బ, బాలుడు పుట్టిన గడియల్ల కూడా ఆకాశమంతా అగలు పడుతున్నది, భూదేవి అంతా పూలు పడుతున్నది. కాయని చెట్లు కాసే పూయని చెట్లు ఊసే, కాయని చెట్లు కాసే పూయని చెట్లు ఊసే, కాయని చెట్లు కాసే పూయని చెట్లు. అబ్బా, బాలుడు పుట్టిన గడియల్లోన ముత్యాల వానలు, అమ్మ రత్నాల వానలు అగు కురువా వట్టేను. అగో అగో, ఇంతింత చూడు, నలభై ఒక్క రోజులాయే, నలభై ఒక్క రోజులాయే. బారసాల పడే సాగు చేస్తానంట ఉండే, పేరు పెడతానంట ఉండే. ఇంత చూడు నలభై ఒక్క రోజులాయే, నలభై ఒక్క రోజులాయే. బారసాల పడే సాగు చేస్తానంట ఉండే, పేరు పెడతానంట ఉండే. మోతి బీబి బడే మియా పేరు పెడతాండ్రు, వాళ్ళు పేరు పెడతాండ్రు. బాబా షాదుల్లా అంటూ పేరు పెట్టినారు, వాళ్ళు పేరు పెట్టినారు. వచ్చిన పెద్దలకు పండితులకు బడే సాయబు ఏం చేస్తావుండు, ఎండి బంగారం ముత్యాల వరహాలు ముస్లిం పెద్దలకు దానాలు చేస్తుండు, పెద్దలకు దానాలు చేస్తుండు. గ్రామ ప్రజలకు అన్నదానం చేసే పాల్లాగే, పిల్లలకు పాడి బర్లనిచ్చే సంతోషంతో వాళ్ళు కోటల్లో ఉండగా ఇంతింత బాలుడు పెరుగుతా ఉన్నాడు, ఇంతింత బాలుడు పెరుగుతా ఉన్నాడు. Oh
అడుగులు వేస్తున్నాడమ్మా. తల్లి మోతీబి తండ్రి బడే సాయేబు బాలుణ్ణి చూసుకుంటా మురిసిపోతండ్రు. చూడరండమ్మా ఇంతింత బాలుడు షహదుల్లా పెరుగుతా ఉన్నాడోయమ్మా. చూడరండమ్మా ఇంతింత బాలుడు షహదుల్లా పెరుగుతా ఉన్నాడోయమ్మా. పొట్టి మాటలు షాదుల్లా పలుకుతా ఉండు గోరు ముద్దలు మోతీబి తినిపిస్తున్నది. సంకానెత్తుకొని తల్లి సంబరపాడి పోతున్నది. బాలుడు షాదుల్లా పెరుగుతా ఉన్నాడు. చూడరండమ్మా ఇంతింత షాదుల్లా ఐదేళ్ళ బాలుడు అయినాడోయమ్మా. ఒక్కో ఏడు గడిసే రెండో ఏడు గడిసే ఉర్దూ బాడికి మద్రాసకైతే బడే సాయబు కొడుకును వంపుతుండు. షాదుల్లా చూడు బడికి పోతా ఉండు. షాదుల్లా చూడు బడికి పోతా ఉండు. మద్రాస బడిలోన పాఠాలు నేర్తుండు. గురువులు ఒకటంటే రెండు నేర్తుండు. కురాను కూడా చకచక చదివే అన్ని విద్యాలల్లా ఆరి తేరుతుండు. అన్ని విద్యాలల్లా ఆరి తేరుతుండు. కొడుకును చూసి బడే సాయబు మురిసిపోతున్నాడమ్మా. మోతీ బీబీ సంబర పడుతున్నదమ్మా. కొడుకునైతే దగ్గరకు తీసుకొని ఆ బడే సాయబు ఏమంట మాటలంటున్నాడమ్మా. బేటా షాదుల్లా, నీకి చూస్తుంటే నాది దిల్ ఎంతో ఆనందమైతుందిరా. బేటా, తల్లిదండ్రులకు కీర్తి తెచ్చి మంచివాడవు అనిపించుకో నాయన. పిత, మాత, మీరు కోరుకున్నట్లే జరగని. ప్రజల పట్ల, పెద్దల యందు, తల్లిదండ్రుల యందు భక్తిభావంతో నడుచుకునేదను. నన్ను ఆశీర్వదించండి. ఇరవై ఐదేళ్ళవాడు షాదుల్లా, షాదుల్లా ఈనాడే అమ్మలాల. ఇరవై ఐదేళ్ళవాడు షాదుల్లా, షాదుల్లా ఈనాడే అమ్మలాల. గురు ప్రజలను కూడా బాబా చూస్తానే ఉన్నాడే షాదుల్లా. వాళ్లకు గుడ్డి వాళ్లకు మూగవారికి చేతగాని వారికి వృద్ధులకు అనాథ బాలలకు రైతులకు ఎంతెంతో సహాయం చేస్తున్నాడమ్మా. అటువంటి షాదుల్లా చిన్నతనం నుండే దయగలవాడై అందరి నోట మన్ననలు వందుతున్నాడే. ఆ బాబా షాదుల్లా, పేద ప్రజలను చూస్తా ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు. దిక్కులేని వాళ్ళనైతే షాదుల్లా అక్కునా చేసుకుండే షాదుల్లా. ఇంతింత షాదుల్లా పేరు చూడారమ్మా. దేశాదేశాలు కూడా గ్రామ గ్రామాలు వాకే ఎక్కడ చూసిన గాని షాదుల్లా ముచ్చటే. ఏ నోట విన్న గాని షాదుల్లా మాటలే. ఏ నోట విన్న గాని షాదుల్లా మాటలే. ఇంతింత ఢిల్లీ నగరం షాదుల్లా పేరు వాకే. ఢిల్లీ ఏలే రాజు సుల్తాన చక్రవర్తి షాదుల్లా పేరు విని నల్లగొండ జిల్లా బారి గ్రామం కూడా చేరవచ్చినాడు. బారి గ్రామం కూడా చేరవచ్చినాడు. షాదుల్లా ఇంటికైతే ఓయమ్మా ఆ సుల్తాను మంత్రులతో వచ్చిందే. ఏమంట సుల్తాను షాదుల్లతో మాటలు అంటడము ఆ రాజు. షాదుల్లా, ఎన్నెన్నో గ్రామాలు, ఎన్నెన్నో మహానగరాలు తిరిగాం, కానీ నీది అంతటి పుణ్యమూర్తిని, గొప్ప మనిషిని చూడలేదు షాదుల్లా. అయ్యా సుల్తానులారా, ఢిల్లీ రాజకుమారులారా, మీకు ఇదే మా ప్రణామములు. ఆ
ఎంతో చల్లని వాడవు ఎంతో చక్కని షాదుల్లా నిన్ను చూసినంత షాదుల్లా నా మనసు పులకరించే షాదుల్లా ఎంతో చల్లని వాడవు ఎంతో చక్కని షాదుల్లా నిన్ను చూసినంత షాదుల్లా నా మనసు పులకరించే షాదుల్లా నీ అంత మంచి మనిషిని నేను అంత మంచి మనిషిని నేను ఏడా చూడలేదు బాబా షాదుల్లా ఎంతో చల్లని వాడవు ఎంతో చక్కని షాదుల్లా నిన్ను చూసినంత షాదుల్లా నా మనసు పులకరించే షాదుల్లా వారి గ్రామానికే కాదు నిన్ను నల్లగొండ జిల్లా రాజును చేసేదా చల్లంగా నల్లగొండ ప్రజలను ఏలవయ్యవు బాబా షాదుల్లా ఇప్పటి నుండి షాదుల్లా ఈ జిల్లాను ఏలుకో షాదుల్లా పట్టాభిషేకం షాదుల్లా నీకు చేసేదాము ఓ షాదుల్లా కూర్చుండవయ్యా సింహాసనం పైన బంగారు శాలువతో సత్కరించేదాము జీ హుజూర్ ఎంత మాటలు ఎంత మాటలు చాలా సంతోషంగా ఉన్నది అది మీ ఇష్టపూర్వకంగానే జరగనివ్వండి ఖుదా హాఫిజ్ బాబా షాదుల్లకు ఢిల్లీ సుల్తానులు రాజ్య పరిపాలన అప్పగిస్తున్నారు నల్లగొండ జిల్లాకు బాబా షాదుల్లను రాజునైతే చేసినారు బాబా షాదుల్లను నల్లగొండ జిల్లాకు బాబా షాదుల్లను రాజునైతే చేసినారు బాబా షాదుల్లను వజ్రాలతో రాయి బాబా షాదుల్లకు తలపైన పెట్టుతుండ్రు బాబా షాదుల్లకు వజ్రాలతో రాయి బాబా షాదుల్లకు తలపైన పెట్టుతుండ్రు బాబా షాదుల్లకు కరుణగల్ల రాజులు బాబా షాదుల్లకు కత్తి చేతికిస్తుండ్రు బాబా షాదుల్లకు కరుణగల్ల రాజులు బాబా షాదుల్లకు కత్తి చేతికిస్తుండ్రు బాబా షాదుల్లకు ఆ నుంచి ఢిల్లీ సుల్తానులైతే ఢిల్లీ నగరం బయలుదేరుతున్నారు సింహాసనం మీద బాబా షాదుల్లా తండ్రి షాదుల్లా కూసుండి రాజ్య పాలన చేస్తనే ఉండే పరిపాలన చేస్తుండే సింహాసనం మీద బాబా షాదుల్లా తండ్రి షాదుల్లా కూసుండి రాజ్య పాలన చేస్తా ఉండే పరిపాలన చేస్తుండే అగో అన్నదానాలు వస్త్రదానాలు ఆ బాబా షాదుల్లా దిక్కులే నొల్లకు చేస్తనే ఉండే ఆ బాబా షాదుల్లా అన్నదానాలు వస్త్రదానాలు ఆ బాబా షాదుల్లా దిక్కులే నొల్లకు చేస్తనే ఉండే ఆ బాబా షాదుల్లా ఏ బాధ లేకుండా బాబా షాదుల్లాగా బాబా షాదుల్లా ప్రజల మేలు కోరుతుండే బాబా షాదుల్లాగా తండ్రి షాదుల్లా కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళ బాబా షాదుల్లా బాబా షాదుల్లా హక్కున చేర్చుకుంటా ఉండే బాబా షాదుల్లా బాబా షాదుల్లా కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళ బాబా షాదుల్లా బాబా షాదుల్లా హక్కున చేర్చుకుంటా ఉండే బాబా షాదుల్లా బాబా షాదుల్లా
తండ్రి తీరు ప్రజల బాబా షాదుల్లా కాపాడుతున్నాడమ్మ కంటికి రెప్పోరే ఆ బాబా షాదుల్లా. ప్రజలారా, నా కన్నబిడ్డల వలె మిమ్మల్ని చూసుకుంటాను. ఏది కష్టమొచ్చినా గాని, ఏది నష్టమొచ్చినా గాని మీరు పికరు చేయవద్దు. నేను మీకు భరోసా ఇస్తున్నాను. అట్లా కొన్ని రోజులు గడిసి పోతనే ఉన్నాయి. ప్రజలను శాదుల్లా అల్లారు ముద్దుగా చూస్తుండే. కొన్ని రోజులు గడిసి పోతనే ఉన్నాయి. ప్రజలను శాదుల్లారు ముద్దుగా చూస్తుండే. షాదుల్లా తల్లిదండ్రి కొడుకును చూసుకుంట కూడా మురిసిపోతారు, ఎంతో సంతోషపడతారు. ఆస్తులన్నీ షాదుల్లా అమ్మి ప్రజలకు సేవలు చేస్తుండూ ప్రజలను ఆదుకుంట ఉండే. ఆస్తులన్నీ షాదుల్లా అమ్మి ప్రజలకు సేవలు చేస్తుండూ ప్రజలను ఆదుకుంట ఉండే. ఏడేండ్లు కరువు వచ్చి వానలు లేక ప్రజలంతా ఆకలితో ప్రజలు అలమాటిస్తూ ఉన్నారే. ఏడేళ్ళు కరువు వచ్చి వానలు లేక ప్రజలంతా ఆకలితో ప్రజలు అలమాటిస్తూ ఉన్నారే. ప్రజలు అందరూ షాదుల్ల చింతకు వచ్చిండ్రే. ఏమంట మాటలు మాటలు ప్రజలు అంటుండ్రే. అయ్యా షాదుల్ల, మేము ఆకలితో అలమటిస్తున్నాము. తినడానికి తిండి లేదు, తాగడానికి గంజి లేదు. మా పిల్లా పాపలు ఆకలితో అలమటిస్తున్నాము తండ్రి. మా ఆకలి తీర్చే మార్గం చూపించు షాదుల్లా. అవును తండ్రి షాదుల్లా, అవును, మాకు ఏదన్నా మార్గం చూపించు. వానలు లేక పనులు లేక మా పిల్లా పాపలు ఆకలితో అలమటిస్తున్నారు తండ్రి షాదుల్లా. ప్రజల యొక్క బాధలైతే బాబా షాదుల్లాగా బాబా షాదుల్లా, ప్రజల చూసి కన్నీరు వెడతనే ఉండేగా బాబా షాదుల్లా. ప్రజల యొక్క బాధలైతే బాబా షాదుల్లాగా బాబా షాదుల్లా, ప్రజల చూసి కన్నీరు వెడతనే ఉండేగా బాబా షాదుల్లా. పల్లె పల్లె ప్రజల నుండి వచ్చిన పన్ను ఆ సర్కారు సొమ్ము, కోశాగారము దిక్కు చూస్తనే ఉండు ఆలోచిస్తా ఉండు. పల్లె పల్లె ప్రజల నుండి వచ్చిన పన్ను ఆ సర్కారు సొమ్ము, కోశాగారం దిక్కు చూస్తనే ఉండు ఆలోచిస్తా ఉండు. ప్రజల బాధ చూడలేక బాబా షాదుల్లా బాబా షాదుల్లా, కోశాగారం అయితే పగలగొడుతా ఉండే పైసలు తీస్తా ఉండే. ప్రజల బాధ చూడలేక బాబా షాదుల్లాగా బాబా షాదుల్లా, కోశాగారం అయితే పగలగొడుతా ఉండే పైసలు తీస్తా ఉండే. పల్లె పల్లెల మీద వసూలు చేసిన భూమి శిస్తు ఇంటి శిస్తు పన్ను కూడా జమ చేసినట్టి సర్కారు సొమ్మును, జమ చేసినట్టి సర్కారు సొమ్మును. ఆ కోశగారం తాళాలు కూడా పగలగొట్టి ఆ బాబా షాదుల్లా పైసలన్నీ తీసి ప్రజలకు వంచుతుండు. పైసలన్నీ తీసి ప్రజలకు వంచుతుండు. ప్రజలందరూ కూడా అప్పుడు పైసలు తీసుకొని పోతుండ్రు. ఆనందంతో ప్రజలంతా జీవిస్తా ఉన్నారు ఓయమ్మా. అట్లా కొన్నొద్దులు గడిచిపోతుండగా ఒక్క ఏడు గడిసే రెండు ఏడు గడిసే ఢిల్లీ రాజులు లెక్కలు చూస్తుండ్రు. ఢిల్లీ రాజులు లెక్కలు చూస్తుండ్రు.
ఢిల్లీ రాజులు మూలకు ఉన్నట్టి పత్రాలు, ఢిల్లీ రాజులు మూలకు ఉన్నట్టి పత్రాలు, తెప్పించి కూడా లెక్కలు చూస్తూనే ఉన్నారే, తెప్పించి కూడా లెక్కలు చూస్తూనే ఉన్నారే, బాబా షాదుల్ల పేరు చూస్తూనే ఉన్నారు లెక్కలు తీస్తూనే ఉన్నారే, బాబా షాదుల్ల పేరు చూస్తూనే ఉన్నారు లెక్కలు తీస్తూనే ఉన్నారే, బాబా షాదుల్ల చెంతకు పోవాలంటుండ్రు వాళ్ళు బయలెల్లుతుండ్రు, రాజుల సేనలు చూడు మంత్రులు జేవానులు చూడు, ఢిల్లీ రాజుల సేనలు చూడు మంత్రులు జేవానులు చూడు, నల్లగొండ జిల్లకు వాళ్ళు ఓయమ్మో, దండు బయలు దేరి వస్తుంది మాయమ్మ, ఆ దండు బయలు దేరి వస్తుంది మాయమ్మ, సేనలు చేరవస్తనే ఉన్నాయి నల్లగొండ జిల్లకు దగ్గర వస్తనే ఉన్నారు, గాఢ నిద్రలో షాదుల్లా కలలోన కనిపిస్తా ఉన్నారు, అయ్యో షాదుల్లా నిద్రలో నాయన అరే ఉలికులికి పడుతానే ఉన్నాడు, షాదుల్లానైతే కలలోన ఢిల్లీ రాజులను చూసి బోరునా లేసి కూసుండి షాదుల్లా కంట నీరు పెడతాడే ఓయమ్మ, అయ్యో బాబా షాదుల్లా. ఏ అల్లా, ఇది ఏమి పరీక్ష పెట్టినావు తండ్రి? ప్రజల కోసం నేను ఎన్నో సేవలు చేసినాను, కాని వారికి పంటలు లేక కష్టాలు వచ్చినాయి, వారు తీసుకున్న అప్పు ఇవ్వలేదు. ఎంత పని జరిగేనయ్యా ఏ అల్లా, ఎంత ఘోరము జరిగే భగవంతుడా, ఇంత నేను పేరెల్లి ఏమి లాభము, చెడ్డ పేరు వచ్చే కాలమొచ్చెనా, వాళ్ళు వచ్చేనా పట్టి బంధించి కారాగారమందు నన్ను పెడతారు, ఎంత పని జరిగేనయ్యా ఏ అల్లా, ఎంత ఘోరము జరిగే భగవంతుడా. ఈ రాజ్యం నాకద్దు ఓ దేవుడా, ఈ దేశం నాకద్దు భగవంతుడా, ఇక్కడ నుండి ఎటైన పోవుటే మార్గం దొరకకుండా వెళ్ళితనే నాకు శరణము, నన్ను గన్న నా తల్లి తండ్రులారపోతున్నా, కొడుకు పైన వద్దు ప్రేమలు ఇక భ్రమలు, మిము వీడి వెలుచున్నా, క్షమించండి నన్ను, మిము వీడి వెలుచున్నా క్షమించండి నన్ను, మీ సేవలు చేసేటి భాగ్యము నాకు లేకపాయే, అర్ధరాత్రి లేచిండు షాదుల్ల నిద్రల ఉన్న తల్లిదండ్రుల చూసి, అయ్యో గోడు గోడు నా షాదుల్ల చూడు ఎక్కి ఎక్కి మరి ఏడుస్తా ఉన్నాడు, నాలుగు దిక్కులు పార చూసిండు ఇక వాళ్ళు వచ్చేన బతకని అరంటూ గుర్రాన్ని ఇడిసిండు బాబా షాదుల్ల, గుర్రం ఎక్కిండు నల్లగొండ ఊరు ఇడిసి పెట్టి వెళ్ళిపోతుండు షాదుల్ల, గుర్ర
మెక్కి కూడా బాబా షాదుల్ల తన ఊరు దిక్కు మర్రి చూసుకుంటా. ఎంతో బాధతోని బాబా షాదుల్లా కన్న ఊరుకు దూరమైతే ఉండే. అడవి తొవ్వలు పట్టిండు షాదుల్లా కాకులు దూరని కారడవిలా నుండి పారిపోతా ఉండే బాబా షాదుల్లా. ఇందూరు దిక్కు బయలుదేరిందే దండివాడు ఆ బాబా షాదుల్లా. బాబా షాదుల్లా ఇది ఏమీ చిత్రము, అయ్యయ్యో షాదుల్లా ఇది ఏమీ కష్టము. బాబా షాదుల్లా ఇది ఏమీ చిత్రము, అయ్యయ్యో షాదుల్లా ఇది ఏమీ కష్టము. ప్రజల సేవకే జన్మ ఎత్తిన పరమాత్ముడవు నీవయ్యా, వీద సాధల పాలిట అవతార పురుషుడవే నీవయ్యా. అగ్ని పరీక్ష నీకు ఏలను షాదుల్లా. బాబా బాబా షాదుల్లా ఇది ఏమీ చిత్రము, అయ్యయ్యో షాదుల్లా ఇది ఏమీ కష్టము. కుణ్ణోళ్ళ నీడకు తీసిన పుణ్యమూర్తివి కన్న తండ్రివి, పుణ్యమూర్తివి కన్న తండ్రివి. ఆకలైనోళ్ళ కన్నం పెట్టిన పుణ్యమూర్తివి అన్నదాతవు, పుణ్యమూర్తివి అన్నదాతవు. ప్రజల సేవలు చేసినవయ్యా, ప్రజల మేలును కోరినవయ్యా, ప్రజల కోసమే ప్రాణమిచ్చిన పరమాత్ముడవయ్యా. బాబా బాబా షాదుల్లా ఇది ఏమీ చిత్రము, అయ్యయ్యో షాదుల్లా ఏమీ కష్టము. ఊరును కన్న వాళ్ళను వదిలిపోతా ఉన్నావయ్యా, వదిలిపోతా ఉన్నావయ్యా. ఇల్లు లేక అన్నం లేక అడవి బాటలు వట్టినవయ్యా, అడవి బాటలు వట్టినవయ్యా. నిద్రాహారాలు లేక సాగిపోతా ఉన్నావా బాబా. పరమాత్మునివి పుణ్యమూర్తివి, నీకెన్ని కష్టాలు బాబా. అయ్యయ్యో బాబా షాదుల్లా ఎక్కడికి జరపోతాడమ్మా, అయ్యయ్యో బాబా షాదుల్లా ఎక్కడికి జరపోతాడమ్మా. ఇందూరు గ్రామం షాదుల్లా జరపోతా ఉన్నాడమ్మా షాదుల్లా, ఇందూరు గ్రామం షాదుల్లా జరపోతా ఉన్నాడమ్మా షాదుల్లా. పెద్దమ్మ కొడుకైన అన్న పెద్ద పంజా ఇందూరు చేరబోయిండు. అటువంటి తమ్ముణ్ణి చూసి పెద్ద పంజా, తమ్ముడా అంత మంచిదేనా, ఏమి పని మీద వస్తివంటూ షాదుల్లను పెద్ద పంజా అడుగుతున్నాడు. షాదుల్లా అన్నతోటి ఏమీ మాట్లాడక అన్నం లేక కచ్చీరు మీద పడిపోయిండే. ఆ బాబా షాదుల్లా లేక వారం రోజులు ప్రయాణం చేసి బాబా అలసిపోయి ఉండే. కచ్చీరు పైన పడి ఏడు గడియలు బాబా సొమ్మసిల్లిపోయి నిద్రించుతున్నాడే, సొమ్మసిల్లిపోయి నిద్రించుతున్నాడే. షాదుల్ల కొరకు నల్లగొండలో ఢిల్లీ మంత్రులు తిరుగుతుండ్రే ఓయమ్మా. షాదుల్ల ఇంటికి పోయి తన తండ్రిని అడుగుతా ఉన్నారు ఆ రాజులు, షాదుల్ల ఇంటికి పోయి తన తండ్రిని అడుగుతా ఉన్నారు ఆ రాజులు. ఏ బడే సాయం, ఎక్కడ పోయిందిరా నిధి బేట? బాబా షాదుల్ల ఏడి
చెప్పు, అచ్చి బాసే బోలో, లేకపోతే నీది ప్రాణాలు తీస్తాం. జీ హుజూర్, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చినారు? ఏమి పని మీద వచ్చినారు? మేం ఢిల్లీ నుండి వచ్చినాం. మీది కొడుకు షాదుల్లా కోశాగారంలో ఉన్న పైసలు పెట్టెను పగలగొట్టి పైసలు ఎత్తుకొని పోయిండు. వాడి ప్రాణాలు తీస్తాం, చెప్పకపోతే నీది ప్రాణాలు తీస్తాం. అయ్యా, మా కొడుకు ఎక్కడికి పోయిండో ఏమో మాకు తెలియదు. ఉన్న ఒక్క కొడుకు ఏమైపోయిండో ఏమో తెలియదు. ఒరే బైడమియా, నీది కొడుకు ఎక్కడ ఉన్నాడు? వాణ్ణి ఇడిసేది లేదు, పట్టి తెచ్చి అప్పు వసూలు చేస్తాం. ఏమనుకున్నావు? జవానులారా, నడవండి, షాదులను లెక్కి ఢిల్లీ నగరం తీసుకొని పోదాం. మంత్రులు జవాన్లు ఎక్కడికి పోతా ఉన్నారే ఓయమ్మ, ఎక్కడికి పోతా ఉన్నారే ఓయమ్మ, షాదుల్ల జాడలాకు ఆ మిలిటరీ పోతనే ఉన్నదమ్మో, అగ్గగ్గోతనే ఉన్నదమ్మో. గుర్రం అడుగురు కూడా చూసుకుంటా అడవి బాటలు వట్టిరి సేనలు, అడవి బాటలు వట్టిరి సేనలు. ఇందూరు దిక్కు కూడా ఓయమ్మ బయలుదేరి పోతా ఉన్నారే అగ్గగ్గో, బయలుదేరి పోతా ఉన్నారే అగ్గగ్గో. షాదుల్లా తండ్రి సాబు ఎట్ల రోజిస్త ఉన్నాడే ఓయమ్మ, ఎట్ల రోజిస్త ఉన్నాడే ఓయమ్మ. షాదుల్లా ఎక్కడున్నావు రా బాబా, ఎక్కడెళ్ళిపోతివిరా కొడుక షాదుల్లా, నువ్వు ఏమైపోతివిరా నా కొడుక షాదుల్లా, చెప్పక చెయ్యక పోయి కొడుక షాదుల్లా, మము తిప్పల పెడుతున్నావు రా కొడుక షాదుల్లా, బంగారు మకం నీది కొడుక, నీ రూపు ఎంత సక్కనరా కొడుక, చెప్పక చెయ్యక పోయి కొడుక, మము తిప్పల పెడుతున్నావు రా కొడుక, ఎల్లెల్లో దేవుళ్ళకు మొక్కంగా ఉట్టినావు, నిన్ను ఇడిసి ఎట్లుందురా కొడుక, నిన్ను ఎట్లా మరిసిపోదును రా కొడుక. ఎక్కడున్నావు రా నాయన షాదుల్లా, కళ్ళు లేనోళ్ళవురా ఓ కొడుక, కళ్ళు చేతులు లేనోళ్ళవురా నా కొడుక, చేతగాని వయసు మాది ఓ కొడుక, మాకు దిక్కు దీము యవ్వలురా ఓ కొడుక, మాకు చెప్పకుండా ఏడవోయినవురా ఓ కొడుక, మా మీద కోపమారా మా మీద దయలేదా బాబా. ఎంత చక్కని ముఖము నీదిరా కొడుక షాదుల్లా, ఎంత చల్లని మనసు నీదిరా కొడుక షాదుల్లా, మమ్ముల ఇడిసి ఎట్ల పోతివి కొడుక షాదుల్లా, ఏమి కష్టము నీకు వచ్చరా కొడుక షాదుల్లా, ఎంత చక్కని ముఖము నీదిరా కొడుక షాదుల్లా, ఎంత చల్లని మనసు నీదిరా కొడుక షాదుల్లా. పిల్లలు కలుగాకుంటే కొడుక ఎన్నో మొక్కులు మొక్కినానురా, సంతానము కలగాలని ఎన్నో దాన ధర్మాలు చేతిరా, మొక్కని తర్గాలంటూ లేవు, తినని మందులు అంటూ లేవు, తిరగని ఊరు అంటూ లేదు, కట్టని ముడుపులంటూ లేవు, పిల్లలు లేక కష్టాలెన్నో కొడుక. మేము బాధలు ఎన్నో పడితే వీర కొడుక, ఎంతో చక్కని ముఖము నీదిరా కొడుక షాదుల్లా,
ఎంతో సల్లని మనసు నీదిరా కొడుక షాదుల్లా, మమ్ముల ఇడిసి వెళ్ళిపోతివా కొడుక షాదుల్లా, ఏమి కష్టమో నీకు వచ్చరా కొడుక షాదుల్లా. షాదుల్ల తల్లి తండ్రులు కూడా కొడుకును దంచుకుంటా ఏడుస్తూ ఉన్నారు. ఢిల్లీ సేనలు ఎక్కడ పోతుండ్రు, ఇందురు చేరా పోతనే ఉన్నారు. ఇందురులోన షాదుల్లన్నైతే కచ్చిరు మీద కలగంటూ ఉన్నాడే. ఓయమ్మ నాన మాయమ్మ నాన వచ్చేటి ఢిల్లీ సేనలే చూసిండు కలలోన బాబా షాదుల్ల కూడా. పడి కూడా షాదుల్ల లేసిండు అన్నకు కూడా ఏమి చెప్పక, నాగరం మల్లారం కట్ల తవ్వాలు పెద్ద అడవి నుండి గుర్రమేసుకొని మల్లారం గండ్లకు చేరబోయిండు. యాప చెట్టు కింద గుర్రాన్ని కట్టేసి సల్లంగా నీడకు సేద తీరిండు. కన్న వాళ్లకు ఉన్న ఊరుకు దూరమై తీనంటూ బాధపడతండు. ఏమి కష్టాలు, మేరా నసీబ్ కైసీ హే. నేను ప్రజల కోసం మేలు చేసిది, ఎండకు ఉన్నోళ్ళ నీడకు తీసిన, అయినా ఎందుకు నా తక్దీరు ఇలా రాసి ఉన్నది? ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను. ఎంత పని నాకు జరిగేను, కాలమేమి శిక్ష నాకు వేసేను. ఎంత పని నాకు జరిగేను, కాలమేమి శిక్ష నాకు వేసేను. ఏమి పాపం నేను చేసితి, ఏమి పాపం నేను చేసితి, ఏమి నేరం నేను చేసితి. ఎంత పని నాకు జరిగేను, కాలమేమి శిక్ష నాకు వేసేను. ఎంత పని నాకు జరిగేను, కాలమేమి శిక్ష నాకు వేసెను. ప్రజల మేలు కోరి అప్పు తెచ్చుటయే నేను చేసుకున్న నేరమా, ప్రజల బాధలు చూడలేక నేను అన్నము పెట్టుటే నాకు శిక్షణ. ఎందుకో ఈ శిక్ష ఓ భగవంత, ఎందుకో ఈ శిక్ష ఓ భగవంత, దయలేదా నా పైన నీ కొద్దిగంత. ఎంత పని నాకు జరిగేను, కాలమేమి శిక్ష నాకు వేసేను. ఎంత పని నాకు జరిగేను, కాలమేమి శిక్ష నాకు వేసేను. ఉన్న ఊరు కన్న వాళ్ళ నిడిసి పెట్టి అడవుల పాలు అయితిని నేను. ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్న నా తల్లి తండ్రుల వదిలిపెట్టొస్తి, నన్ను గన్నట్టి ఓ తల్లిదండ్రి, నన్ను గన్నట్టి ఓ తల్లిదండ్రి, మిమ్మిడిసి వెళ్ళాను నన్ను క్షమించండి. ఎంత పని నాకు జరిగేను, కాలమేమి శిక్ష నాకు వేసేను. ఎంత పని నాకు జరిగేను, కాలమేమి శిక్ష నాకు వేసేను. అల్లా సక్క
గుట్టల్ల గుట్టల్ల ఓ షాదుల్లా బాబా షాదుల్లా చిన్న ఓయున్నావా ఓ షాదుల్లా మా షాదుల్లా ప్రజల కోసం జన్మ ఎత్తిన తండ్రి పరమాత్ముని అవతారం నీదయ్యా ఎండ కున్నోళ్ళను నీడ కుదిసిన దండి గుణము నీది దయగల్ల వాడవు ఉన్న ఊరును కన్న వాళ్ళ నిడిసి ఓ షాదుల్లా నువ్వు చిన్న ఓ ఇంటివా ఓ షాదుల్లా మా షాదుల్లా పాల కన్నం లేక కడుపుల నీళ్ళు లేక కాకులు దూరని కారడవి జంగల్లా ఎండలు మండంగా కొండ కోనలల్లా దిక్కులేని అనాథవైపోతివా నీ తల్లిదండ్రులు శాతగాక నిన్ను మరువలేక నీకోసము వాళ్ళ తేరుతుండ్రో మా షాదుల్లా బాబా షాదుల్లా కథయిడ ఉండంగా పెద్ద కళాదరులు అనేటి గొల్లలు పూలిందపురము వాళ్ళది ఉన్నది గొల్ల శివయ్య గొల్ల సాయమ్మ అనేటి దంపతులు ఎర్ర గొల్లలు సల్ల పెరుగు పాలు అమ్మేటి వారు ఎత్తుకున్నది రోజు సల్ల పెరుగు ఆ గొల్ల సాయమ్మ అమ్ముత ఉండేది ఆ రోజులల్లా ఒకనాడు గొల్ల సాయమ్మనైతే మడవుల్ల పోయేటి మార్గాన బాబా షాదుల్లా కలిదుపై గొల్ల సాయమ్మను చూసిండు ఒకనాడు గొల్ల సాయమ్మను చూసిండు షాదుల్లా ఏమంట ఉన్నాడు పోయేటి సాయమ్మను షాదుల్లా వీలుస్తా ఉన్నాడు అమ్మా గొల్లుల తల్లి ఇంత చల్లపూస్తావా తల్లి చాలా దినాలైందమ్మా అన్నం తినక ఆకలిగా ఉంది కొన్ని పాలు లేక కొంత చల్ల పెరుగు ఏది ఉన్నా పొయ్యమ్మా ఏ ఊర్నిది ఎక్కడి నుంచి వచ్చినావు ఇక్కడ బోని కాలేదు పొద్దు పొద్దున్నే దరిద్ర ముఖం పెట్టుకొని మందలిస్తివి పో పో చల్లనట చల్లబోయాలట చల్ల ఏ అల్లా అంతా నీదయ నా మహిమ ఏమి తెలుసు ఈ పిచ్చిదానికి చూపిస్తా చూడు చూడు షాదుల్లా చూడు పడపడ పడపడ పండు గొరికి కన్ను ఎర్రా చేసినాడు రా ఐదు రాళ్ళు సీతవట్టెరా గొల్ల సాయమ్మ గంప మీద బాబా షాదుల్ల కొడతనే ఉన్నాడు బరువున్న సల్ల పెరుగు గంపరా అలుకగా అయితా ఉన్నది చూడు గంపల ఉన్న పాలు పెరుగు మాయమైత ఉండే నాయనా అనుమానం వచ్చి గొల్ల సాయమ్మ గంపాదించుకున్నది చూడు కళ్ళ బుట్టను చూస్తూనే ఉంది పెరుగు లేదు సల్ల లేదు పాలు కూడా మాయమయ్యను కింద కూసుండి సాయమ్మ చూడు నెత్తి కొట్టుకుంటూనే ఉంది అబ్బా ఇదేమి మాయ అంటది గొల్ల సాయమ్మ అన్నాయన గొల్ల సాయమ్మ అన్నాయన గొల్ల సాయమ్మ అన్నాయన అయ్యో దేవుడా ఇది ఏం మాయ ఇది ఎవరి మాయలు ఈ తురుక పెద్ద మనిషి కొంటెతనము అబ్బో ఈయన దగ్గర ఎన్ని మాయలున్నాయో ఇతడు మనిషి కాదు ఆ దేవుడున్నట్టున్నాడు పోయి ఈయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటా